ఆదిలాబాద్ జిల్లా తలమడుగు మండలం దేవాపూరు గ్రామంలో శ్రీ విరాట్ పోత్రూరు వీరబ్రహ్మేంద్ర స్వామి వార్షికోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. భజన భజంత్రీలతో యజ్ఞ హోమాలతో మంత్రోచ్చారణలతో వేద పండితులు పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తలమడుగు జడ్పీటీసీ గోక గణేష్ రెడ్డి హాజరై ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ కలియుగ దేవుడైన బ్రహ్మేంద్ర స్వామి రచించినటువంటి కాలజ్ఞానం ఎంతో ప్రసిద్ధి గావించిందన్నారు. విశ్వబ్రాహ్మణులు దేవాపూరు గ్రామంలో ఆయన ఉత్సవాలను జరుపుకోవడం అభినందనీయమన్నారు. ఈ కార్యక్రమంలో దేవాపూర్ విశ్వ బ్రాహ్మణులు, గ్రామస్తులు, మహిళలు, యువకులు తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్ర ఆశ్రమం పట్టణ దేవాపూర్ గ్రామం శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి ఏదైతే కలియుగ మన కలియుగ ఏం జరుగుతుంది, ఏం జరగబోతుంది అని ఒక కాలజ్ఞానాన్ని రాసినటువంటి గొప్ప మనిషి. ఆ రోజు ఆయన రాసినాయి, ఈరోజు నిజంగా జరుగుతున్నాయి. ఏదైతే రాసిండో అప్పుడు కొన్ని వందల వేల సంవత్సరాల ముందు రాసిన ఇప్పుడు మనం కళ్ళారా చూస్తున్నాము. మరి ఆయన యొక్క మంచితనాన్ని, ఆయన యొక్క సూక్తుల్ని ఈ యొక్క సమాజం మనం అందరం పాటించవలసిన ఉంది. అదేవిధంగా కుల మతాలకు అతీతంగా అందరినీ దగ్గరీసిన వ్యక్తి వీరబ్రహ్మేంద్ర స్వామి. ఇలా సిద్ధయ్యైన వ్యక్తిని కూడా తన దగ్గరనే ఉంచుకొని ఇలా తన ఇంటి మనిషి చూసుకున్నంటే ఆయనకు కులం లేదు, మతం లేదు, భేదం లేనటువంటి వ్యక్తి మన వీరబ్రహ్మేంద్ర స్వామి. మరి దేవాపూర్ గ్రామంలో గ్రామస్తులందరూ సహకారంతో మరి విశ్వకమ్మన కుటుంబాలు అందరూ ఐక్యతోని ఇంత మంచి దేవాలయం కట్టించుకున్నారు. ఊరు బయట ఒక మంచి వాతావరణంలో దేవాలయం ఉంది. మరి ఈ దేవాలయం కట్టి సంవత్సరమైంది. మరి ఈరోజు వార్షికోత్సవ కార్యక్రమాలు, ఊరేగింపు కార్యక్రమాలు జరుగుతున్నాయి. మరి మీ అందరి ఆశీర్వాదంతో, మీ అందరి సహకారంతో నేను జడ్పీటీసీ నన్ను గెలిపించిండు. నా బాధ్యతగా మీకు సహాయ సహకారం అందించే బాధ్యత నాపై కూడా ఉంది. గతంలో దేవాలయం నిర్మించేటప్పుడు కుల పెద్దలు వస్తే మరి మా అయిన కాడికి పార్టీ పరంగా ఆ రోజు సాయం చేయడం జరిగింది. ఈరోజు కూడా ఏదైతే మరి నేను చూశాను ముందర ఫ్లోరింగ్ ఉంది, కొద్దిగా మిగిలిపోయిన